హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య రివ్యూస్. ఇది వచ్చేసి బాసరా బ్లాగ్ పార్ట్ 2 అండి. అండ్ మేము ఆఫ్టర్ బాసరా దర్శనం అంతా అయిపోయి అక్షరాభ్యాసం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము సంగారెడ్డికి బయలుదేరామన్నమాట. ఇక సంగారెడ్డి అదంతా కూడా దారిలో నేనేమి షూట్ చేయలేదు. ఇక సంగారెడ్డి వచ్చేసామన్నమాట. ఇది మాత్రం ఆ రోజు జరిగింది కాదు, అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో జరిగిన వీడియో అన్నమాట. ఇలా అక్కడ ఒక కొలను ఉంటుందన్నమాట. ఆ కొలనులో మన వెంకటేశ్వర పద్మావతి విగ్రహ ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుంది ఆ కొలనులో. మీ అందరికీ చూద్దామని ఇలా చూపిస్తున్నాను. ఆ వీడియో నా దగ్గర ఉంది కాబట్టి షేర్ చేశాను. చాలా బాగుంది. ఇంకా అసలు ఒక ఫిష్ షేప్లో వాహనం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామిని ఇంకా పద్మావతి అమ్మవారిని ఇద్దరిని కూడా ఆ వాహనం మీద అలా కొలనులో ఊరేగిస్తున్నారు. అసలు చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉందన్నమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి 5 అట్లా అవుతుందండి. ఈవినింగ్ 5 అట్లా అయిందన్నమాట. ఇక అక్కడ అసలు సంగారెడ్డి అంటే ఒక నథింగ్ బట్ శ్రీ వైకుంఠపురం అనే నేమ్ వచ్చిందనమాట. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట జరిగింది కాబట్టి ఇక శ్రీ వైకుంఠపురం అని నేమింగ్ అనేది జరిగింది. అక్కడ ఆ టెంపుల్ వరకు ఆ ఏరియాని వరకు శ్రీ వైకుంఠపురం అంటారు. నిజంగా వైకుంఠపురం ఎలా ఉంటుందో అలా ఉందండి. అదంతా కూడా చాలా ప్లెజెంట్గా. ఇక గుడికి ఎంట్రన్స్లో అన్నమాట ఇది గోశాల ఉంది. ఆవులు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇక వాటికి ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ వెంటనే ఇక్కడ అక్కడే ఉండే పూజారి గారు వచ్చి మరీ దగ్గరకు వచ్చి మరీ ఇక ఆవుల బాగోగులు చూసుకుంటూ ఇక డాక్టర్ని పిలిపించి చెక్ చేస్తూ ఉంటారు. మేము వెళ్ళేసరికి మాత్రం ఇక ఒక ఆవుకి బాగాలేదని చెప్పి చెక్ చేస్తున్నారు పూజారి గారు. అక్కడ గోశాల అన్నమాట. ఇంకా అక్కడ అదంతా చూసేసి మేము ఇంకా టెంపుల్కని వెళ్తున్నాము. అది మీకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం సంగారెడ్డి అండి. ఇదంతా కూడా చుట్టూ పొలాలు. ఈ పొలాల మధ్యలో మనకి దేవస్థానం అనేది ఉందన్నమాట. ఇది ఏంటంటే రియల్గా ఇక పూజారి గారికి వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చి మరీ నన్ను ఇక్కడ ప్రతిష్ఠించు అని చెప్పడం వల్ల ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అది కూడా 13 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. చూస్తే మాత్రం కన్నుల పండుగగా ఉంటుంది. కాకపోతే నేను మీకు అది తర్వాత చూపిస్తాను. ఇక ఇది చూస్తూ ఉండండి. అండ్ ఎంట్రన్స్లో మనకి ఇలా కాళ్ళు అవి కడుక్కోవడానికి, ఇక నెత్తిన నీళ్లు చల్లుకోవడానికి మనకి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. గుడికి కాస్త పక్కనే ఉంటుంది. ఇక అక్కడ మనం కాళ్ళు చేతులు అవన్నీ కడుక్కొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అంతకన్నా ముందు ఒక కొలను ఉంది. వెంకటేశ్వర స్వామి ఉత్సవం జరిగినప్పుడు కొలనులో ఊరేగిస్తూ ఉంటారు. ఇంకా మనం టీవీలలో ఎలాగైతే చూస్తామో అలాగే ఒక కొలను ఉంటుంది. మధ్యలో మాత్రం ఒక గుడిలాగా కట్టు ఉంటుంది. అక్కడ ఇట్లా హోమాలు పూజలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదేనండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే కొలను అన్నమాట. ఇక అక్కడ మధ్యలో ఒక గుడిలాగా ఉంటుంది. చుట్టూ కూడా వాటర్ ఉంటాయి. అండ్ ఇంకా మేమందరం కూడా అంటే మేము వెళ్ళిన టైంకి గుడి అనేది క్లోజ్ చేసి ఉన్నారు. అంటే ఆఫ్టర్నూన్ టైంలో క్లోజ్ చేస్తారంట. ఇక కాసేపట్లో ఓపెన్ చేస్తారని చెప్పారు. ఇందులోకి అసలు చూద్దాము ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి అని వచ్చాము. ఇంకా ఈ కొలను చూడగానే ఇక అందరికీ ముచ్చటేసేస్తాం, సరదా వేసేస్తుంది కదా. వెళ్ళి ఇక స్నానాలు చేసేద్దాం, మునిగేద్దాం అని చెప్పి. బట్ మేమేంటంటే స్పేర్ డ్రెస్సెస్ ఏవి తీసుకువెళ్ళలేదు. ఇంకా వెంటనే రిటర్న్ వచ్చేస్తాం కదా అన్నట్టు వెళ్ళామన్నమాట. ఇక మా హస్బెండ్ మాత్రం ఇక నేను వెళ్తాను చేస్తానని చెప్పేసి ఇక మా హస్బెండ్ వెళ్ళారు ఆ కొలనులోకి. అండ్ మళ్ళీ ఇక పూజారి గారు కూడా దీపాలు అవి వెలిగించదలుచుకుంటే వెళ్ళి కొలనులో స్నానం చేసేసి వచ్చి వెలిగించమని కూడా చెప్పారు. అందుకని చెప్పి ఇక మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ వాళ్ళు అలా వాళ్ళైతే కొలనులో అలా స్నానాలు చేసిస్తున్నారన్నమాట. ఇక మా చిన్నక్క వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ ముగ్గురు కూడా కొలనులో స్నానం చేశారు. మా చిన్నక్క వాళ్ళ అబ్బాయి కూడా చేశాడు. ఇక మేమంటే స్పేర్ డ్రెస్సెస్ లేవు కాబట్టి మేము ఎవరు కూడా
ఇక కొలనులో స్నానం చేయలేకపోయాము, అదే మేము కాస్త మిస్ అయ్యాము. బట్ వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళని తీసుకుంటూ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. చాలా మంచి ప్లేస్ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మా చిన్నక్క ఆఫ్టర్ స్నానం మా చిన్నక్క దగ్గర నుంచే ఒత్తులు అనేవి ఆవు నెయ్యిలో నానబెట్టుకొని వచ్చిందనమాట. అన్ని ఒత్తులు అంటే 365 ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులు ఇక వెలిగించాలంటే తప్పకుండా స్నానం చేయాలని చెప్పారు కాబట్టి ఇంకా స్నానం చేసి మా అక్క అయితే ఈ ఒత్తులని వెలిగిస్తానికి అన్నీ రెడీ చేసేస్తుంది అనమాట. అంటే ఇక్కడ అంటే రకరకాల ఒత్తులు అనేవి మా చిన్నక్క వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు స్వయంగా తయారు చేస్తారనమాట ఈ ఒత్తులన్నీ కూడా. అవి అంటే తామర ఒత్తులు, ఇంకా అర్ధనారీశ్వర ఒత్తులు. అర్ధనారీశ్వర ఒత్తుల్ని మాత్రం మనం శివుడి దగ్గర వెలిగిస్తాము. ఇక్కడే ఈ టెంపుల్లోనే మనకి శివుడిది కూడా లింగం అనేది ప్రతిష్టన జరిగింది. ఇక శివలింగం దగ్గర ఈ అర్ధనారీశ్వర ఒత్తు అనేది మా హస్బెండ్ వెలిగిస్తున్నారు. మా అక్క వాళ్ళు కూడా సెపరేట్గా మళ్ళీ అర్ధనారీశ్వర ఒత్తు వెలిగించారు. ఇక అది ఇంకా వాళ్ళు అందరూ కూడా దీపం అనేది వెలిగించాక అందరం ఇక టెంపుల్లోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము, అర్చన కూడా చేయించుకున్నాము. ఇక నేను అవేవి కూడా వీడియోలు ఫోటోలు తీయలేదు, ఎందుకంటే ఫోన్ అనేది అలా ఉండదు, ఎందుకంటే గర్భకుడి కాబట్టి అలా ఉండదు, అందుకే చూపించలేకపోయాను. ఇక మేము అలా బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ చిక్కు పడిపోయింది. ఇక గుడి ముందే మనకి ఇలా ప్లే స్టోర్ లాగా ప్లే గేమ్స్ అనేవి ఉంటాయి, చిన్నపిల్లలు కార్లు ఉన్నాయన్నమాట. ఎక్కి రౌండ్గా తిరిగేదాన్ని జంపింగ్ చెప్పాం కానీ ఇంకోటి ఉంది. ఆ రెండు కూడా ఒక అంటే ఎవ్రీడే కూడా ఒక తిరునాళ్ళ లాగానే మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ లైటింగ్ కానీ. ఇక అక్కడ ఉండే ప్లే గేమ్స్ కానివ్వండి, ఇది మొత్తం ఓవరాల్ వ్యూ అన్నమాట. ఇక అంతే ఫ్రెండ్స్, ఇంతటితో మా ట్రిప్ అనేది ముగిసింది. ఇక అక్కడి నుంచి మేము బయలుదేరిపోయాము. ఇక ఇంతటితో నా వీడియో ఏం చేస్తున్నాను, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.